అంబేద్కర్ సాక్షిగా ప్రశ్నించే హక్కు లేదా? హెలికాప్టర్లో తిరిగినంత మాత్రాన్ని కింద ఉండే పూరిళ్ళు కనపడతాయా ముఖ్యమంత్రికి? జీతాలు అడిగే హక్కు లేదా? జీతం ఒకటో తారీఖు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? పథకాలు పేదల కోసం కాదా? పెన్షన్లు అందుల కోసం కాదా? పదివేల గడ్డబోతు కంటి రాపేస్తారని బెదిరించి వెళ్ళారు. అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించిన సందర్భం వచ్చింది. దండలు దండాలు సరే, దళితులకు దాడులే బహుమానాలా? ఇవే ప్రజాస్వామ్యానికి కొలమానాలా? రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేసుకుంటుంది. రాజ్యాంగం అభాద్యమవుతుంటే, వ్యవస్థలన్నీ విధ్వంసం చేస్తుంటే తిరుగుబాటు ఎంతో దూరంలో లేదా?